దాంట్లో సమస్య లేదు అక్క. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని చెప్పేసి అని అంటా ఉన్నారు. అసలు మీ రాజకీయ అరంగరేటమే తెలుగుదేశం పార్టీతో జరగడం జరిగింది. మీ నాన్నగారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు నాయుడు రామారావు గారు పిలుపు మేరకు రాజకీయ అరంగరేటం చేయడం జరిగింది. వారి నేతృత్వంలో మంత్రివర్గంలో జాయిన్ అయినటువంటి దాంట్లో మంత్రిగా, తర్వాత హిందూపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా చేశారు. అసలు మీ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మీ జిల్లాకి ఏం చేశారు? పర్టికులర్గా హిందూపురం పార్లమెంట్కి అయితే ఏంటి, పెనుగొండ నుంచి పరిటాల రవి గారి కంటే ముందుగా ఎమ్మెల్యేగా ఆయన గారు పెనుగొండకి ఏం చేశారంటే మిమ్మల్ని ఎందుకు ఆదరించాలని చెప్పేసి అంటే మీ వైపుగా ఎందుకు నిలబడాలా, హిందూపురం పార్లమెంట్కి పరిధిలో ఉన్నటువంటి పీపుల్ కానీ మీ పెనుగొండలోని పీపుల్ కానీ మీరు మళ్ళీ ఇప్పుడు కంటెజ్జాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి. రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీలకు పెద్దపీట వేశారు, మహిళలకు అవకాశాలు ఇచ్చారు, మహిళా సాధికారత పుట్టిందే తెలుగుదేశం పార్టీలో, బీసీలను గుర్తించిందే తెలుగుదేశం పార్టీ. నాన్నగారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే ఉంది తప్ప ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైసీపీ చేసిన అభివృద్ధాలు మా కాన్స్టిట్యూన్సీలో ఏవి కనపడలేదండి. ఇప్పటికీ ఈవెన్ నౌ ఆల్సో ఈ రోజు కూడా పెనుగొండ అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ నుంచే. బీసీలు ముందుకొచ్చారు, మహిళలు ముందుకొచ్చారు, అన్ని రంగాల్లోనూ ముందుకు తయారైనారు అంటే ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో బీసీలు ముందుకు రావడం, ఎంతోమంది బీసీ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయపడ్డారు. ఆ రోజు ఏ సెక్టార్ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యూన్స్ ఆ ధైర్యమే మాకు కూడా. మీరు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అవకాశం ఇచ్చింది బీసీలకు అని చెప్పేసి అని అట్లా వచ్చిన వ్యక్తి మీ నాన్నగారు అని చెప్పేసి అంటా ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయితే నేడు అది కొరబడింది అని చెప్పేసి అని మనం భావించవచ్చా? బీసీలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ, ఆ కారణం చేతనే మన అధికారం కోల్పోయింది అని ఒక వాదన ఉంది. అదేం లేదండి. మీ ఎందుకు లేదు అక్క, మీరు ఊకే లేదని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు? లేకపోతే ఇప్పుడు మీ కురుబా కమ్యూనిటీ నుంచి మీ పర్సనల్ మీ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు మీ జిల్లా నుంచి, మీ సత్యసాయి జిల్లా నుంచే పేరు ఉషాశ్రీ గారు ఉన్నారు, మాజీ మంత్రి అదే మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ పెనుగొండకు సంబంధించినటువంటి శంకర్ నారాయణ గారు ఉన్నారు, మీ పార్థసారథి గారు ఉన్నారు, వీళ్ళు అలాగే ఈయన ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా టీడీపీ సింపతైజర్గా ఉండి టీడీపీలో నాయకత్వంలో పనిచేసి టీడీపీ నాయకులుగా ఎమర్జీ తర్వాత అటువైపుగా ఎందుకు పోయినారని చెప్పేసి అంటే ఇక్కడ ప్రాధాన్యత లేదు బీసీలను విస్మరిస్తారనే కారణం చేతనే. అదేం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట రామారావు గారి ఆదర్శంతో చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎంకరేజ్ చేశారు, మా కమ్యూనిటీని కూడా ఎంకరేజ్ చేశారు. అవకాశాల కోసం అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. మనం రాలేదు అప్పుడు రామచంద్రారెడ్డి గారిని తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే, కురుబ కమ్యూనిటీని గుర్తించింది రామచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మన పార్థసారథి గారిని గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇంకా బీసీ కులాలు ఉన్నాయి కదా, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి లేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయిండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే అమితమైన ప్రేమ ఉంది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే తెలుగుదేశం పార్టీలోనే, దాంట్లో ఏం సమస్య లేదు. వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు తొందరగా నాయకులు అయిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు మాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఏబీసీడీలు నేర్చుకుంది మాత్రం తెలుగుదేశం పార్టీ. మీరు కూడా తొందరగా నాయకులు కావాలనే కుతూహలంతో ఉన్నారు, ఆశతో ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చారు. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ వీడి అక్కడ ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే త్వరగా కావాలని చెప్పేసి అని అవకాశాలు అక్కడ వచ్చినాయని చెప్పేసి వెళ్ళిపోయారన్నారు. మీరు కూడా అట్లా వెళ్ళే అవకాశం ఉందా? మేము ఎక్కడికి వెళ్ళలేదండి. లాస్ట్ టైం నాకు 2019లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళలేదాక? వెళ్ళాం, ప్రజారాజ్యంకి వెళ్ళాం, ప్రజారాజ్యంకి వెళ్ళానండి. వెళ్ళాను, ట్రై చేసాము, టికెట్ రాలేదు. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేసాం 2009 నుంచి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో. మళ్ళీ 2019లో నాకు హిందూపురం ఎంపీగా వైసీపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, నేను వెళ్ళను, మరీ పొరపాటు చేయలేను, చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసే వరకు మేము పనిచేస్తాం. చంద్రబాబు గారు మీకు న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా యువతకి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మీరే ఇందాక చెప్పారు కొన్ని సమీకరణల కారణం చేత మా యాక్చువల్గా మా కురుబ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం అని చెప్పేసి అన్నారు. కానీ కొన్ని సమీకరణాల చేత ఇవ్వలేని పక్షంలో వాళ్ళు అటువైపుగా చూశారు. శంకర్ నారాయణ గారు అయితే ఏంటి, మాధవ్ గారు అయితే ఏంటి, తర్వాత మీరు అన్నటువంటి ఉషశ్రీ గారు అయితే, రేపు సవితమ్మ గారు కూడా ఆల్రెడీ ఒకసారి 2009లో జరిగింది, 2019లో అయితే ఉండగలిగినారు, 2024లో మీరు ఆశించినటువంటి ఒక పార్లమెంట్కో లేకపోతే పెనుగొండ నుంచి మీరు పోటీ చేయాలనే ఆలోచన ఉంటే
ఉందా ఆలోచన పార్లమెంట్కి చేయాలనుందా లేకపోతే పెనుగొండకు పోటీ చేయాలా? పెనుగొండకు పోటీ చేయాలి. పెనుగొండకు పోటీ చేయాలి. రేపు ఒకవేళ మీకు అవకాశం కల్పించకపోతే, అవకాశం అక్కడి నుంచి దొరుకుతుందంటే, కల్పించకపోయినా కొన్ని సమీకరణ వల్ల చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాం. నాకు వచ్చిన అవకాశం 2019లోనే వచ్చింది. 2019 తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా మీద కేసులు పెట్టడము, నా వ్యాపారాల మీద దెబ్బతీయాలన్న, మీరు పార్టీ లేకొస్తే ఏమీ ఉండదన్న, అవన్నీ నేను ఫేస్ చేశాను. ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను. వైసీపీ పార్టీకి పోయే ప్రసక్తే లేదు, తెలుగుదేశం పార్టీ వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా పెనుగొండ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోయినా, పెనుగొండ నుంచి అవకాశం నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.